పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. స్నేహముతో సఖ్యతతో చేరియుంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి, స్నేహముతో సఖ్యతతో చేరియుంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి. నీ ప్రేమతో అనురాగముతో మాకు భయమిచ్చి, నీ ప్రేమతో అనురాగముతో మాకు భయమిచ్చి ఈ బలి పూజలు వరములు సగుమా, ఈ బలి పూజలు వరములు సగుమా, మాకు వరములు సగుమా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల కుటుంబాల కోసం ప్రత్యేక విధంగా అర్పించబడుతుంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును కాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో మనం చదవబోయేటటువంటి సువిశేషములో మరొకసారి బప్తిస్మ యోహాను గారి గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో మనం చెప్పేటటువంటి లోక పాపములను పరిహరించు ప్రభువు అనేటటువంటి పలుకులు ప్రభువు గురించి బప్తిస్మ యోహాను చెప్పటాన్ని మనం ఈరోజు సువిశేషంలో వినబోతూ ఉన్నాము. అటువంటి మన పాపములను పరిహరించే ఈ దివ్య బలి పూజ క్రీస్తు ప్రభువుని మనకు సాక్షాత్కారం చేస్తుందని విశ్వసిస్తూ మన తప్పిదములను పాపములను తలచుకుని ఆ గొర్రెపిల్ల యొక్క మన్నింపును క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, కన్య మరియము నుండి జన్మించిన నీ కుమారుడు పాపము మినహా అన్నిటిలోనూ మా వంటి వాడయ్యేను. మేము అతని నూతన సృష్టి యొక్క స్వభావమును ధరించుకొని మా పూర్వపు పాపములన్నిటి నుండి విముక్తి పొందినట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు. మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తియు పాప జీవితమును కొనసాగింపరు. మొదటి పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2:29 నుండి 3:6 వరకు. నా బిడ్డలారా, క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియును. అయినచో సత్ప్రవర్తన కలవాడు ఎవడైనా దేవుని బిడ్డయే అనియు మీకు తెలిసి ఉండవలెను. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన యొక్క మిక్కుటముకు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానింటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము, కనుక ఆయన వలే అగుదుము అని మాత్రము మనకు తెలియను. క్రీస్తునందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. పాపియగు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలయనా, చట్ట ఉల్లంఘనమే పాపము. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించిననియు ఆయన యందు ఎట్టి పాపమును లేదనియు మీరు ఎరుగుదురు. క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తియు పాప జీవితమును కొనసాగింపడు. అట్టివాడు ఆయనను ఎన్నడూ చూడలేదు, ఎరుగలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేల అంచుల వరకును గల జనులు ఎల్లరూ మన ప్రభువును, మన ప్రభు విజయమును కాంచిరి. నేల అంచుల వరకును గల జనులు ఎల్లరూ, జనులు ఎల్లరూ మన ప్రభు విజయమును కాంచిరి, మన ప్రభు విజయమును కాంచిరి. ప్రభువునకు క్రొత్త పాట పాడుడు. అతడు అద్భుత కార్యములను చేసెను. అతడు తన బలము వలనను, పవిత్రమైన తన శక్తి వలనను విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకును గల జనులు ఎల్లరూ, జనులు ఎల్లరూ మన ప్రభువు విజయమును కాంచిరి, మన ప్రభువు విజయమును గాంచిరి. నేల అంచుల వరకును గల జనులు ఎల్లరును మన ప్రభువు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువునకు జయకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ
నేల అంచుల వరకును గల నీల అంచుల వరకు గల జనులు ఎల్లరు జనులు ఎల్లరు మన ప్రభు విజయమును కాంచిరి మన ప్రభు విజయమును గాంచిరి. కీర్తనలతో ప్రభువును వినతింపుడు, తంత్రి వాద్యములతో సంగీతము వినిపింపుడు. బూరలను కొమ్ములను ఊది మన రాజైన ప్రభువునకు జయకొట్టుడు. అందరూ నేల అంచుల వరకును గల నేల అంచుల వరకును గల జనులెల్లరు జనులెల్లరు మన ప్రభు విజయమును కాంచిరి మన ప్రభు విజయమును కాంచిరి. పాడెదను సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదను. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదను సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదను సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదను. శస్సన మంచాలే సస్యమిచ్చిన వాక్యం ఫలమునిచ్చిడి జీవమై దాత్రి అంతా పూచెను. తొలివు శస్సన మంచాలే సస్యమిచ్చిన వాక్యం ఫలమునిచ్చిడి జీవమై దాత్రి అంతా పూచెను. విశ్వమాన ప్రగతి కోసం యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం. విశ్వమానవ ప్రగతి కోసం యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 1 అధ్యాయము 29వ వచనము నుండి 43వ వచనము వరకు. యోహాను సువార్త 1:29-43. యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలయన, ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బప్తిస్మమునిచ్చుచున్నాను, కాని నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరి యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుట చూచితిని, నేను ఆయనను ఎరుగనైతిని, కాని నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమిచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూసి తిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని సాక్ష్యమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి సువిశేషములో 2 అంశాలను మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం.
మొట్టమొదటిగా సువిశేషములో ఈరోజు మనం విన్నటువంటి మొదటి వచనము, ఆ తరువాత చివరి వచనము. మొదటి వచనములో యేసుప్రభు తన వద్దకు రావటం చూచి బప్తిస్మ యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని పలుకుతున్నారు. మనందరికీ తెలుసు, దివ్య బలి పూజలో సత్ప్రసాదం స్వీకరించే ముందు గురువు అప్పమును పాత్రను పైకెత్తి ఇదే పలుకులు పలుకుతారు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు అని. ఈ పూజలో వాడేటటువంటి పలుకులు ఈరోజు మనం విన్నటువంటి సువిశేషము నుండి తీసుకొనబడ్డాయి. అయితే యూదా మతములో గొర్రెపిల్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యూదా మత సాంప్రదాయం ప్రకారం, యూదులు తమ మత ఆచారం ప్రకారం ప్రతిరోజు ఉదయం ఒక గొర్రెపిల్లను, సాయంత్రం ఒక గొర్రెపిల్లను పీఠం వద్ద భగవంతునికి బలిగా సమర్పించేవారు. ఆ మాంసాన్ని నిప్పులపై కాల్చుకొని భుజించేవారు. ఈ విధముగా చేయటం వల్ల ఏ రక్తమైతే, గొర్రెపిల్ల యొక్క రక్తం యూదుల ప్రకారం ప్రాణమునకు జీవమునకు గుర్తు రక్తం. దేవుని వద్ద నుండి తాము పొందేటటువంటి జీవానికి ప్రాణానికి గుర్తుగా కృతజ్ఞతగా ఆ బలిని సమర్పించేవారు. అయితే మరియు యూదుల ఆచారం ప్రకారం మరొక పండుగను మనం కూడా పునరుత్థాన పండుగ రాత్రి సమయమున ఒక పఠనాన్ని ప్రతి సంవత్సరం కూడా వింటాం. అదేమనగా యావే ప్రభువు యూదా ప్రజల గృహాలను దాటిపోయేటప్పుడు యూదా ప్రజల గృహాలను అన్యుల గృహాలతో వేరుపరచటానికి గుర్తుగా యూదా ప్రజలు, యూదులు తమ గృహాలపై గొర్రెపిల్ల రక్తాన్ని తమ యొక్క ద్వారాలపై చల్లారు. అనగా అది దేవునికి చెందినటువంటి గృహము అన్నదానికి గుర్తుగా దేవుడు ఆ గృహాన్ని, ఆ గృహవాసులను శిక్షించకుండా, ఖండించకుండా దాటిపోయాడు అన్నదానికి గుర్తుగా ఈ గొర్రెపిల్ల రక్తాన్ని చిందించేవారు తమ యొక్క ద్వారములపై. ఈ విధముగా గొర్రెపిల్ల అనేది యూదా మతములో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే మనం విన్నటువంటి సువార్తలో బప్తిస్మ యోహాను పలుకుతున్నటువంటి పలుకులు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ఏ పలుకులైతే ఆయన పలికాడో, యేసుప్రభువుని గొర్రెపిల్లగా పిలిచాడో, దాని యొక్క భావం వేరుగా ఉంది. ఆ భావం ఏమనగా, యెషయా ప్రవక్త సుమారుగా 700 సంవత్సరాలు ముందు జీవించాడు యేసుప్రభు కంటే. 700 సంవత్సరాల ముందు జీవించిన యెషయా ప్రవక్త యేసుప్రభువు గురించి తన యొక్క గ్రంథములో ఈ విధముగా రాస్తున్నాడు. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనలేదు. అతడు వ్యధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రెపిల్లవలే, ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలే మౌనముగా ఉండెనే కాని నోరు తెరువలేదు. యెషయా గ్రంథం 700 సంవత్సరాల తరువాత జన్మించబోయేటటువంటి యేసు ప్రభువుని బాధామయ సేవకునిగా చూపిస్తూ ఉంది. ఇక్కడ యేసు ప్రభువుని ముందుగానే ఒక గొర్రెతో పోల్చటం వలన ఏ రకమైనటువంటి శిలువ శిక్షను, మరణమును యేసుప్రభు అనుభవిస్తాడో యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. అందుకే దర్శన గ్రంథములో సుమారుగా 40 సార్లు యేసుప్రభువును గొర్రెపిల్లగా పిలవటం మనం చూస్తూ ఉన్నాం. కేవలం యేసుప్రభువే కాదు, మనందరము కూడా దేవుని యొక్క గొర్రెలమే నని సువిశేషం అనేక సార్లు పలుకుతూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనములో మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవను మనము వెళ్ళిపోతిమి, కానీ ప్రభువు మనందరి దోషములను అతని మీద మోపెను. యేసు ప్రభు ఎప్పుడైతే కాపరిగా పిలువబడుతున్నాడో అప్పుడు మనం గొర్రెలం, కానీ ఎప్పుడైతే యేసుప్రభు మన కోసం ప్రాణాన్ని నర్పిస్తాడో అప్పుడు యేసుప్రభు కూడా గొర్రెతో పోల్చబడటాన్ని మనం ఈరోజు సువిశేషములో వింటున్నాం.
ఎందుకనగా లోకము యొక్క అవసరం పాపక్షమాపణ రక్షణ. అందుకే ఈ విధముగా చెప్పబడింది, మనుషుల యొక్క అత్యంత అవసరమైనటువంటిది, మనుషులకు అత్యంత అవసరమైనటువంటిది డబ్బు అయితే యేసు ప్రభువు ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా జన్మించేవాడు. మనుషులకు కావలసింది అత్యంత ప్రధానమైనటువంటిది ఆరోగ్యం అయితే యేసు ప్రభు కేవలం ఒక వైద్యునిగా వృత్తిని స్వీకరించేవాడు. మనుషులకు కావలసింది దేహదారుఢ్యం అనేది ముఖ్యమైతే యేసు ప్రభు బహుశా ఫిజికల్ ట్రైనర్గా భౌతికంగా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వానిగా జన్మించేవాడు. కానీ మనుషులకు అత్యంత అవసరమైనటువంటిది రక్షణ. అందుకే పాప మన్నింపుని ఇవ్వటానికి ఆయన లోకరక్షకునిగా క్రిస్మస్ రోజున ఉద్భవించాడు అని ప్రభువును లోకరక్షకునిగా మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఇక రెండవ అంశం మనం ధ్యానం చేసేటటువంటిది సువిశేషంలో మనం విన్నటువంటి చివరి వాక్యం, బప్తిస్మ యోహాను పలుకుతున్నారు, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని యోహాను సాక్ష్యమిచ్చెను. ఇంగ్లీష్లో టు గీవ్ విట్నెస్. విట్నెస్ లేదా సాక్ష్యం అనేది కేవలం మాటల ద్వారా ఇచ్చేస్తే అది సరిపోదు. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం అనేక మంది తప్పుడు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. మత విషయంలో కూడా అనేక మంది ఈ రోజున చూస్తూ ఉంటాం జనాలను మభ్యపెడుతూ ఉంటారు. అయితే మాట ద్వారా ఇచ్చే సాక్ష్యము కన్నా కూడా జీవితము ద్వారా ఇచ్చేటటువంటి సాక్ష్యం ఎంతో ఉన్నతమైనటువంటిది. పునీత ఫ్రాన్సిస్ వారు ఒకసారి తనకున్నటువంటి ఒక శిష్యునితో చెప్పారు, నీవు నాతో కూడా కలిసిరా, ఇద్దరం కలిసి పట్టణమునకు వెళ్ళి సువార్తను బోధిద్దాం అని ఒక శిష్యునితో చెప్పారు ఫ్రాన్సిస్ వారు. ఆ శిష్యుడు ఎంతో సంతోషించాడు. ఎంత అదృష్టం, ఫ్రాన్సిస్ వారితో కలిసి సహా సువార్త బోధించటం ఎంతో నేను చేసుకున్నటువంటి పుణ్యం అని ఎంతో అదృష్టముగా భావించి ఫ్రాన్సిస్ వారితో సువార్త చేయటానికి బయలుదేరాడు. ఫ్రాన్సిస్ వారు అతన్ని వెంట పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పట్టణములో ఉన్న వీధులు మొత్తం కూడా తిప్పారు. ఎక్కడా ఆగలేదు, ఎక్కడా కూడా ప్రసంగం చెప్పలేదు, ఎక్కడా కూడా నోరు తెరవలేదు ఫ్రాన్సిస్ గారు కానీ ఆయన వెంట వచ్చిన శిష్యుడు కానీ. రోజంతా తిరిగి 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 అది ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రాన్సిస్ వారిని అడిగాడు శిష్యుడు, సువార్త వ్యాప్తి కోసం కదా బోధిద్దామని కదా గురువు గారండి నన్ను మీతో తీసుకువెళ్ళింది, మరి రోజంతా బజార్లన్నీ తిరిగాము వీధులన్నీ, కానీ మీరు బోధించలేదు నన్ను బోధించమని అడగలేదు, మనం చేసిన పని వృధానే కదా అని అడిగినప్పుడు ఫ్రాన్సిస్ వారు ఏమన్నారంటే, మనం బోధించాము, మనము నడిచినటువంటి తీరు అనేక మంది గమనించారు, అదే మనమిచ్చేటటువంటి సాక్ష్యం. అందుకే సువార్త అనేది 24 గంటలు బోధించాలి, అవసరమైనప్పుడు మాత్రమే మాటలను ఉపయోగించాలి అని పునీత ఫ్రాన్సిస్ గారు అతనితో పలికారు. అంటే జీవితంలో సాక్ష్యం ఇవ్వటం అనేది ఒక పార్ట్ టైం జాబ్ కాదు, అప్పుడప్పుడు సాక్ష్యం ఇచ్చి అప్పుడప్పుడు మామూలుగా ఉండటం అనేది కాదు సాక్ష్యం ఇవ్వటం అంటే. సాక్ష్యం ఇవ్వటం అంటే జీవితం మొత్తం కూడా సాక్ష్యం అవ్వాలి. కేవలం మాట్లాడేటప్పుడే కాదు, కేవలం అనుకూల సమయంలోనే కాదు, మనకు కుదిరినటువంటి పరిస్థితుల్లోనే కాదు. అటువంటి సాక్ష్యాన్ని బప్తిస్మ యోహాను యేసు ప్రభు గురించి ఇచ్చాడు. అందుకే ఆ మాటలు విలువైనవి కనుకనే ప్రతిరోజు కూడా మనం దివ్యబలి పూజలో వాటిని స్మరిస్తున్నాం. ఆ గొర్రెపిల్ల మన పాపములను పరిహరించటానికి ఈ క్రిస్మస్ కాలంలో మనలో ఒకనిగా మన మధ్య జన్మించారు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మన యొక్క తప్పిదములను పాపములను ఈ దివ్యబలి పూజ పరిహరించే విధముగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను కోరికలను మన ప్రభు అయిన దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, కథోలిక సత్య తిరుసభను దానిని ముందుకు నడిపిస్తూ కాచి కాపాడుతూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులందరినీ ఆశీర్వదించి బప్తిస్మ యోహాను వలె
మీ పిలుపుకు సువార్తకు మమ్ములను సాక్షులుగా తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ నూతన సంవత్సరములో ప్రవేశించినటువంటి మేము మీ యొక్క ఆశీర్వాదముల కొరకై ఎదురు చూస్తూ రాబోయే ఈ నూతన 2017 సంవత్సరం ప్రేమ, శాంతి, సంతోషము, దైవరాజ్య స్థాపనకు ఉండేటటువంటి లక్షణాలన్నీ మా కుటుంబాలలో ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా 2 తెలుగు రాష్ట్రాలలో మరియు తెలుగు కథోలిక క్రైస్తవ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వారందరికీ సువార్త సాక్ష్యాన్ని ఇవ్వటానికి దివ్యవాణి టీవీ ఛానల్ను మీరు ఒక సాధనముగా నిలబెట్టి ఉన్నారు. ఈ యొక్క టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి వారందరినీ కూడా దీవించండి. ఈరోజున ఈ టీవీ ద్వారా ఈ దివ్య బలి పూజను చూస్తూ భక్తితో మునిగిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి మమ్మందరినీ కూడా సువార్త సాక్షులుగా తయారు చేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాల పాటు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఇప్పుడు వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సహోదరీ సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. మన ప్రయోజనం కొరకును ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేమర్పించు ఈ కానుకలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసములతో మేమిప్పుడు కొనియాడు ఈ పరమరహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలిగినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలయనా, వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యముల ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదలములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హొసాన, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు, మహోన్నతమున హొసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరణా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. మన్నా పోయి
తేజము నీనే, మహిమ తేజము నీనే, కలతోదులి నిజ మేలులి, కలతోదులి నిజ మేలులి, విశ్వసించి లోకులుమా, విశ్వసించి లోకులుమా, నా శరీరము నిజమై నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా తృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తుని ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనమునకు పాత్రల మగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా. బెత్లహేము పురములోన పూరి పాక నీడలోన, బెత్లహేము పురములోన పూరి పాక నీడలోన, కన్యా మరియ పుత్రునిగు రక్షకుడు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా. ఆకాశనదూతగణము మహిమస్తుతులు పాడను, గొల్లెలంతా తరలి వచ్చి దైవస్తుతిని గాంచిరి. ఆకాశనదూతగణము మహిమస్తుతులు పాడను, గొల్లెలంతా తరలి వచ్చి దైవస్తుతిని గాంచిరి. తూర్పు దేశ జ్ఞానాలొచ్చి కాకలిచ్చి వెళ్ళిరి. పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా, పుట్టినమ్మా యేసు పుట్టినమ్మా. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500 390-621.